తమ వల్లే వసంత వెళ్లిపోయాడని తెలిసి తన బలమేంటో అర్థమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. తమకి వసంతకి ఆస్తి తగాదాలు ఏమీ లేవని, మైలవరం తన సొంతగడ్డ జగన్కి తిడితే తాము యుద్ధం చేస్తామని ఆయన వ్యక్తం చేశారు. ఇక నీకు రాజకీయ భిక్ష పెట్టినందుకు జగన్ మీద కోపమా అని వసంతపై మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం జోగి రమేష్ మనతో ఉన్నారు మంత్రి. సార్ ఏంటి మీకు సార్, మైలవరంలో మొదటి నుంచి కూడా మీకు కానీ లేదా వసంత కృష్ణప్రసాద్ కానీ మొదటి నుంచి కూడా రాజకీయ వైరం ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో కేవలం మిమ్మల్ని మైలవరంలో పదే పదే పిలిపించి మైలవరంలో మిమ్మల్ని కావాలని వెళ్ళి రాజకీయం చేయమని పెద్దలు చెప్పారు కాబట్టే నాకు ఇబ్బంది లేదురే, నేను పార్టీ వదిలేస్తానని వసంత స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పార్టీ వదిలే ప్రధాన కారణం మేమేదని చెప్పారు. నా చెప్పాను ఒకసారి, నాకు బలం ఉందని తెలుసు కానీ ఇంత ప్రజాబలం ఉందని నాకే తెలియదు. కృష్ణప్రసాద్ చెప్పడం వల్ల అసలు నాకు ఒక మంచి ఆదరణ ఎంత ఉందా, నాకు ప్రజాబలం ఎంత ఉందా అని చెప్పేసి నేను ప్రజలకి ఇంత మంచి పనులు చేశానా, ఇంత మేలు చేశానా, ప్రజలు నా పట్ల ఇంత విశ్వాసం చూపిస్తున్నారా అని చెప్పేసి నాకు నిజంగా గర్వంగా ఉంది. కృష్ణప్రసాద్ వల్ల నాకు ఒక అడుగు ముందుకు పడింది, జనానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా నా శక్తి తెలిసింది ముందు. అంటే జోగి రమేష్కి ఇంత ప్రజాబలం ఉందా, ప్రజాదరణ ఉండబట్టే కదా మైలవరం నుంచి కృష్ణప్రసాద్ పారిపోయాడు అనేది అతను. మీ ఇద్దరికి ఉన్న గొడవని సీఎం జగన్ గారు కూర్చోబెట్టి ఇద్దరికి టీ ఇచ్చి సర్దుకు పొమ్మని చెప్పినా కూడా బయటకు వచ్చాక మళ్ళీ శరామామూలుగా మైలవరంలో వేలు పెట్టారు అని ఒక ఆరోపణ చేశారు. అసలు మాకు గొడవలే ఉంటాయి మాకు ఆస్తి తగాదాలు ఉంటాయా, పొలం తగాదాలు ఉంటాయా? నా ఊరు నా గడ్డ ఇబ్రహీంపట్నం, ఇక్కడికి నేను ఇప్పుడు కాదే రాజకీయాల్లో, నేను ఎక్కరేసుకున్న దగ్గర నుంచి మా నాన్న 1981లో సర్పంచ్గా పోటించిన దగ్గర నుంచి, అంటే సుమారుగా మాది 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర. మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా పిన్ని గారు, మా తమ్ముడు అందరం, ఈరోజు నా కొడుకు, అందరం ప్రజలు వస్తూ ఉంటారు, మా వల్ల అయినా సాయం చేస్తూ ఉంటాం, ప్రతిపక్షం అధికారం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, విలువలతో విశ్వసనీయతో రాజకీయాలు చేస్తాం కాబట్టి మాకు ప్రజాదరణ. మైలవరం నుంచి పెడను వెళ్ళారు, పెడను వెళ్ళినప్పుడు కూడా మైలవరంలో వేలు పెట్టారు, ఇప్పుడు పెనమలూరు వచ్చారు, పెనమలూరు వచ్చినా వేలు పెడతారు, ఆఖరికి మైలవరంలో వచ్చే అధికారులు పోలీస్ ఆఫీసర్లు కూడా మీ దగ్గరికి వచ్చి బొక్కేలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అంటే నేను మైలవరం నుంచి పెడను వెళ్ళాను, నాకు సపోజ్ పెడను నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు, మైలవరం నా సొంత గడ్డ కదా, నా ఇబ్రహీంపట్నం, ఇక్కడేమి నేనేమి నా గడప ఎవడు తెలుగుదేశం పార్టీ వాడు దొక్కడో, ఇక్కడ తొక్కేది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు ఎవరైనా వస్తే, ఒకవేళ వాళ్ళకి నా వల్ల ఏదైనా సాయం జరిగితే, మంచి జరిగితే, 4 కోట్లు అదనంగా వస్తాయనుకుంటే వాళ్ళ సాయం చేస్తాం, మేలు జరుగుతుంది. అంతేగాని కృష్ణప్రసాద్కి వ్యతిరేకంగా ఎవరుంటారు, ఎవరు నాకు వ్యతిరేకంగా ఎవరుంటారు అసలు, ఎవరు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్లతో పాటు అందరు అధికారులు మీ దగ్గరికి వచ్చి మీకు బొక్కేలు ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఉన్నా నేను ఉన్నాను అని చెప్తున్నారు. నా మంచితనం అంటే నాకున్న గుడ్ విల్, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే, ఒకవేళ నా దగ్గరికి వచ్చారంటే నా గుడ్ విల్ అవ్వచ్చు, నా మంచితనం అవ్వచ్చు, వాళ్ళకి నా వల్లనే ఉంటుంది, నేనేం ట్రాన్స్ఫర్ నేనేం చేయను, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళు చెప్తారు, నా దగ్గరికి ఎందుకు వస్తారు, ప్రజలు ఎందుకు వస్తారు, మంచివాడు జోగి రమేష్ కాబట్టి వస్తారు, ఏముంది నా చేత నేను సాయం చేస్తా, లేదంటే సాయం కావాలంటే లే. చంద్రబాబు ఇంటికి వెళ్ళి దాడి చేసేంత అట్లాంటి మనిషిని నేను కాదు, అందరితో కలిసిమెలిసి ఉండే మనిషిని జగన్, చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ తిట్టను, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయను కాబట్టి నా పైన పార్టీ కక్ష కట్టిందనేది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బీఫామ్ పొంది, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఫ్యాను గుర్తుకి
ఓటు వేయించుకొని నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కక్షగట్టి తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డినేగా జగన్నేగా తిట్టింది నన్ను కాదుగా అనుకునే స్వభావంగానే ఎవడికన్నా ఉంటే ఆడు పనికి మాలినోడాడు. నేను మా లీడర్ని ప్రొటెక్ట్ చేస్తా, మా లీడర్ మీద ఎవడైనా ఏదన్నా అంటే ఊరుకోను. మా లీడర్ ఒక దొమ్మున్న లీడర్, మనసున్నవాడు, కక్షగట్టుకొని ఈరోజు జగనన్న మీద తిట్ల పురాణాలు లేకపోతే బురదల్లే కార్యక్రమాలు కుట్రలు కుతంత్రాలు చేస్తే మీరెలా పడుకోవచ్చు? మీరు చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారొచ్చు, మీరు లోకేష్ అన్నోడికి తొత్తుగా మారొచ్చు, మాది స్వభావం కాదు. ఎదురు నిలబడతాం, ఎదురొడ్డుతాం. మా లీడర్ కోసం యుద్ధంలో యుద్ధం చేయటానికైనా సిద్ధం, యుద్ధంలో గెలవటానికైనా సిద్ధం, యుద్ధంలో ఒకవేళ దేనికైనా సిద్ధమే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారినేగా తిట్టింది, నన్ను కాదుగా. నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవచ్చుగా, నేను వెళ్ళి లోకేష్ కాళ్ళు పట్టుకోవచ్చుగా. ఆ తత్వం మాది కాదు, పార్టీలో ఉన్నాం, లీడర్ మాటని జవదాటం. మీ మీద కోపం కాదంటున్నారు సార్ ఆయన, మిమ్మల్ని కంట్రోల్ పెట్టలేని జగన్ గారి మీద కోపం అంటున్నారు. అసలు జగన్ గారి మీద కోపం ఏంటి? ఎవడ కోపం? ఎందుకు కోపం ఉండాలా? భిక్ష పెట్టినందుక, ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుక, నిష్టదరిద్రులైన యదవులు గెలవలేకపోతే మైలవరం తీసుకొచ్చి గెలిపించినందుక జగన్ గారి మీద కోపం ఏంటి? ఎవడ కోపం ఉండాలా? భిక్ష పెట్టాడు రా బాబు, మీకు రాజకీయ భిక్ష, రాజకీయ భిక్ష పెట్టారు సావట సన్నాసులారా. మీరు గెలవలేకపోతే మైలవరం తీసుకొచ్చి సీట్ ఇచ్చి మీ ముక్కు మొహం తెలియకపోతే గెలిపించాం. ఎవరి వల్ల? జగన్ గారి మొహం చూసి. ఎప్పుడు నేను నోరు పారేసుకోవాలా? కానీ ఈ రోజున తప్పనిసరి పరిస్థితి, మీ నమ్మక ద్రోహానికి. ఫైనల్గా చెప్పండి సార్, బీసీల పట్ల ప్రేమని జగన్ చెప్తున్నారు, కానీ పాదసారి ఎందుకు వెళ్ళిపోయారు? అలాగే మైలవరం ఇన్ఛార్జ్ ఇచ్చిన తిరుపతి యాదవ్ని ఆటలు అడ్డుపండుగా పెడుతున్నారు, చివరిలో ఖర్చీఫ్ వేసి మళ్ళీ జోగిరమేషే ఇక్కడికి వస్తాడు, పెడన మారాడు పెనమలూరు, ఇప్పుడు ఫైనల్ కాన్సెప్ట్ అయింది మైలవరం రావడమే, అయినా కూడా అన్నిటికీ సిద్ధం అంటున్నారు. ఎవరు? వసంత కృష్ణప్రసాద్ గారు. దేనికి సిద్ధం? సిద్ధం అంటే ఆయన పోటీకి సిద్ధం అన్నారు, ఎందుకంటే నన్న ఉమాగారు కూడా అదే అన్నారు. నేను మైలవరం అడుగున్నాడు, ఇతని చరిత్ర చెప్తాడు. ఇతని చరిత్ర మాకు కూడా తెలియదు నిన్నటిదాకా. ఇతను మర్డర్ చేశాడని, జైల్లో పోయాడని, బొక్కలో ఉన్నాడని. బొక్కలో ఉన్నాడని దేవినేని ఉమా అండ్ కేసి నేను నాని వెళ్ళి పలకరించారని, మద్దతు కావాలని అడిగారని మాకైతే తెలియదే. వసంత కృష్ణప్రసాద్ హత్య చేశాడని కానీ, ఆ హత్య కేసులో నిందితుడని కానీ, నందిగామ సబ్ జైల్లో బొక్కలో ఉన్నాడని కానీ, ఆ బొక్కలో ఉన్నాడిని దేవినేని ఉమా కేసినేని నాని వెళ్ళి కలిశారని కానీ, దేవినేని ఉమా చెప్తే మాకు తెలిసింది. అంటే వీళ్ళ చరిత్ర ఇది, వీళ్ళ చరిత్ర ఇది. ఒకటే చెప్తా ఉన్నాం, శారద గారు ఎందుకు వెళ్ళాడో తెలియదు. నేను అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు పెనమలూరులో పోటీ చేస్తాడు, చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవటానికే పెనమలూరు వచ్చా. మా లీడర్ మా జగనన్న ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తా, ఆయన మాటే నాకు శిరోధారి. ఆటలో అట్టిపండు చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే మీరు మైలవరం నుంచి పెనమలూరు పెడన వెళ్ళారు, పెడన నుంచి మళ్ళీ పెనమలూరు. ఆటలో అట్టిపండేది ఈడు కూడా ఇవ్వడు 2019లో. ఈ మొహం చూసి ఎందుకు ఇతను చూసి వేసామా? ఇతను చూసి ఇక్కడ ప్రజలు గెలిపించారా? జగనన్న రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని చూసి వెళ్ళిపోవడానికి మరొక కీలకమైన పాయింట్ చెప్పారు సార్ మీ గురించి. 2014లో మీరు మైలవరం ఓడిపోయారు, 2019లో నాకు సహకరించకుండా నేనే గెలిచాను, 2024లో నాకు సహకరించమని చెప్పి జోగిరమేష్ నా ముందు పెట్టారు, అక్కడ 2014లో ఓడిపోయినోడి 2024 నన్నేం గెలిపిస్తాడు అని చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. అరే పిచ్చోడా, నువ్వు గెలిచేవాడు అయితే నేను నందిగామలో గెలిచేవాడు కదా పిచ్చినా. 2019లో మేము నిర్మించుకున్న ఇల్లు, మేము నిర్మాణం చేసుకున్న ఇటుకలు, దాని మీద నేను గెలిపించాం, మా సైన్యం అంతా గెలిపించింది పిచ్చాడు. నా సహకారం లేకుండా పిచ్చినా. ఈరోజు
అతని నోటి ఎప్పుడైనా జోగి రమేష్ బలవంతుడు, జోగి రమేష్ శక్తివంతుడు, అందుకే నేను పారిపోయానంటే గర్వంగా. రేపు నుంచి మాటలు యుద్ధం అయితే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడుదాకా మీకు సహాయం చంద్రబాబుతోనే పెట్టుకున్నాడు ఈడెంత పిల్ల కొంక. ఇది ప్రస్తుతం జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. ఇటు వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా కనబడుతోంది. జోగి రమేష్కి సంబంధించి ఎప్పుడు కూడా మైలవరంలో వేలు పెట్టే పరిస్థితి లేదని, జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నేను పోటీ చేస్తాను, జగన్ అక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తాను తప్ప ఎవరితో నాకు విరుద్ధం వైరం కూడా లేదని చెప్పి జోగి రమేష్ చెప్తున్నారు. తీవ్ర పదజాలంతో ఇటు వసంతం కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి బిట్టివి మైలవరం నుంచి.